బైబిల్ ఉందా? 100% లేదా ఖురాన్ ఉందా? ఉన్నది. లేదంటే మహాభారతం రామాయణం లాంటి అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు సార్, ఒకరోజు రావాల్సి వస్తుంది మీ ఇంటికి. నా ఇంటికి రా, ఇప్పుడు రా, ఆన్ రికార్డ్ ఇప్పుడు ఇప్పుడే రండి, నా స్టడింగ్ రూమ్ లో తీసుకుపోతా. అన్ని ఉన్నాయి. నేను క్రిస్టియానిటీ టోటల్ చదివినా, భగవద్గీత చదివినా, రైట్, ఖురాన్ టోటల్ చదివినా, కాన్స్టిట్యూషన్ టోటల్ చదివినా, అందరిలో చెప్పేది మానత్వం మానత్వం మానత్వం, దేశభక్తి దేశభక్తి దేశభక్తి, అన్ని లివింగ్ గాడ్స్ ఎవరంటే అమ్మ నాన్న, రైట్. అమ్మ నాన్న కడుపు నుంచి పుట్టిన, అమ్మ కడుపు నుంచి పుట్టిన, మా ఖురాన్ చదివితే అమ్మ కాల్ కింద హెవెన్ ఉన్నది అని రాసినారు. 9 మంత్స్ అమ్మ కడుపులో ఉన్నా, అమ్మ కాల్ కింద హెవెన్ ఉన్నని రాసిన ఈ ఇండియాలో, ఈ భూమి మీద మినిమం ఒక 60-70-80 ఇయర్స్ బతుకుతా. ఫర్ ఎగ్జాంపుల్ టుడే 50 ఇయర్స్ ఇప్పుడు దాకా బతికిన, ఆ 9 మంత్స్ పెట్టుకున్న అమ్మ కాల్ కిందనే హెవెన్ ఉంటే, ఇప్పుడు 50 ఇయర్స్ ఈ భూమి మీద బతుకున్న, ఈ భూమి మీకి నెత్తి మీద పెట్టుకోవాలి కదా తమ్ముడు, ఇది హెవెన్ కంటే ఎక్కువ కదా. చాలా అద్భుతంగా చెప్పారు అన్న. సో దానికోసం ఇక్కడ ఉంటది ట్రెమెండస్ ఎక్స్ప్లెనేషన్. హార్ట్ లో ఇండియా, హార్ట్ బయట ఇండియా, ఇక్కడ ఇండియా, ఇక్కడ ఇండియా, ప్రతి ఒక్క బ్లడ్ లో, ప్రతి ఒక్క వేన్ లో, ప్రతి ఒక్క సెల్ లో ఇండియా. కానీ ఇదే హైదరాబాద్ లో ఇప్పుడు ప్రపంచ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ గెలిస్తే హైదరాబాద్ లో టపాసులు వేల్చే వ్యక్తులు కూడా ఉన్నారు అని చెప్పి కూడా మనం చూస్తుంటాం, వింటుంటాం. మరి మీ లెక్క ఆలోచిస్తే ఆ వ్యక్తులు ఉండాల్సిన అవసరం లేదు కదా. మరి ఇప్పుడు అది స్పోర్ట్స్, రైట్, చేయవద్దు. వాళ్ళకు ఆ చిత్తశుద్ధి ఉండాలి. ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ తింటున్నారు, అన్ని ఇక్కడనే చేస్తున్నారు, లంగా పనులు కూడా చేస్తున్నారు. అన్ని చేసిన తర్వాత పాకిస్తాన్ గురించి మాట్లాడితే నాలాగా ఒక ఇండియన్ కి, లాగా ఒక దేశభక్త్ కి, నాలాగా ఒక భగత్ సింగ్ కి పిచ్చి లేస్తుంది తమ్ముడు. అంతే. ఏముంటారన్నా మీలాంటి సెక్యులరిస్ట్ భావాలు ఉన్న మీలాంటి వ్యక్తుల దగ్గరికి ఏదైతే సిఏఏ ఎన్ఆర్సి ఇటువంటి అమెండ్మెంట్స్ ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలి అని అనుకున్న వ్యక్తులకు అవన్నీ చూడగానే మీకు ఏమనిపిస్తుంది? జస్టిస్ కావాలి, ఏదైనా లా రాని జస్టిస్ ఉండాలి. రైట్, ఒకవేళ సిఏఏలో ఎన్ఆర్సీలో తప్పకుండా ముస్లింస్ కి ప్రాబ్లం అయితుండే అది ఇన్జస్టిస్. ప్రాబ్లం కాకపోతే అది జస్టిస్. సింపుల్ లాజిక్. సో దానికి డెప్త్ లో పోవాలి. ఏదైనా ఇష్యూ బీజేపీ రేస్ చేసింది దాని అగేన్స్ట్ మాట్లాడదామని ఫిరోజ్ ఖాన్ కి ఉండదు. ఫిరోజ్ ఖాన్ డెప్త్ లో పోతాడు, చూస్తాడు, మనసుకి తాకాలి నాకు. ఇస్ ఇట్ ఓకే ఆర్ ఓకే? ఇఫ్ ఇట్ ఇస్ ఓకే, ఓకే చెప్తా. లేకుంటే నా మెసేజ్ ఇచ్చేస్తా. నేను ఇప్పుడు దాకా ఏదైనా ఇంటర్వ్యూలో ఎవరికి ఇవ్వలేదు. నరేంద్ర మోదీ గానీ, అమిత్ షా గానీ, బండి సంజయ్ గానీ, కిషన్ రెడ్డి గానీ, రాజా సింగ్ గానీ, అసదుద్దీన్ గానీ, అక్బరుద్దీన్ గానీ, కవిత గానీ, కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ, కమిషనర్ గానీ, కలెక్టర్ గానీ, డీజీ గానీ, అయ్యా కాదు అమ్మ కాదు, ఏది రాంగ్ రాంగ్ చెప్పిన, ఎవరికి ఇష్టం ఉండని ఉండకపోని, నా మనసుకు ఏం అనిపిస్తుంది నేను చెప్తా. ఏదన్నా కుల్లం కుల్లగా మాట్లాడతారా? నేను డిప్లొమాట్ ఉండలేను. నేను రాజకీయంలో వచ్చిన ఒక మార్పు కోసం. ఏది సత్యం కనిపిస్తే అది చేయాలి, సత్యం జరగాలి, సత్యమే జయతే అది విని వచ్చిన రాజకీయంకి చక్కగా చేయాలి. పొలిటీషియన్స్ 100,000 ఉంటారు, లీడర్లు తక్కువ ఉంటారు, లీడర్లు కావాలి. నెక్స్ట్ జనరేషన్ కి ఏమి ఇవ్వాలి, సమాజంకి ఏమి ఇవ్వాలి, దేశంకి ఏమి ఇవ్వాలి, ప్రజలకి మేలు ఎట్లా కావాలి, అది ఆలోచనలో రాజకీయంలో వచ్చిన అట్లాంటి ఒక వ్యక్తికి అరే వాళ్ళు అట్లా చెప్తున్నారు నువ్వు కూడా అట్లానే చెప్పాలి అంటే నాతో కాదు. నాకు ఏ మనసుకి నచ్చితే అదే మాట్లాడతా. 100 మంది చెప్పినారు నువ్వు అట్లా చెప్తావా అని నీకు హోదా దొరకలేదు. నేను ఆ హోదా పెట్టుకుని ఏం పిక్తా, రైట్? ప్రజలకి మేలు కావాలి, మేలు కావాలంటే గట్టిగా చక్కగా న్యాయంగా మాట్లాడాలి. ఫిరోజ్ భాయ్ అనే వ్యక్తి జస్టిస్ ఎటుంటే అటువైపే ఉంటాడా? 100% ఎటుంటే అటువైపే ఉంటాడా? ఇదే రేపొద్దున ముస్లింస్ కి జస్టిస్ చేసే పథకాలు ఏదైనా బీజేపీ చేసింది అనుకో, బీజేపీకి సపోర్ట్ చేస్తారా? అంటే కేవలం ఆ ఇష్యూ వరకే. అమ్మా నేను ఇప్పుడు రైట్ నా ఏమైనా కాంగ్రెస్ పార్టీ. అవును, బీజేపీకి ఏదైనా దానిలో సపోర్ట్ చేసేది మాటనే రావద్దు. నెక్స్ట్ ఇంపాసిబుల్. మీరు ఇందాక అన్నారు కదా నేను జస్టిస్ ఎక్కడ ఉంటాను, చెప్తా అదే అంటున్నాను. ఐ విల్ ప్రైజ్ దట్ స్కీమ్ అప్ టు స్కీమ్ వరకే. ఉపేందర్, ఐ విల్ ఓన్లీ ప్రైజ్ ద స్కీమ్, రైట్? ఐ విల్ నాట్ ప్రైజ్ ద పార్టీ. 100 ఎట్లా ఉన్నది అంటే మా దగ్గర ఒక సామెత ఉంటది, రైట్? సౌ చూవే ఖాకే బిల్లీ హజ్ కు గై. అది తెలుగులో ఎట్లా చెప్పాలి నాకు అర్థం కాదు. 100 ఎలుకల్ని తిన్న పిల్లి వేరే దగ్గర హజ్కి పోయింది అని ఉన్నది. అట్లనే బీజేపీ కూడా 100 పిల్లిలు తిని పోతే ఆ పార్టీది తారీఫ్ చేయను, ఆ స్కీమ్ది తారీఫ్ చేస్తాను. అన్న ఇన్నేళ్లుగా రాజకీయాల్లో మీరు ఇందాక చెప్తూ నేను రాజకీయాల్లో ఒక చేంజ్ కోసం వచ్చిన, మార్పు కోసం వచ్చిన అన్నారు కదా, అసలు ఎటు ఫిరోజ్ భాయ్కి ఎటువంటి చేంజ్ కావాలి, ఆ చేంజ్ కోసం ఇంకెన్ని రోజులు ఇట్లనే పోరాడుతూ ఉంటాడు? ఏది గవర్నమెంట్
వాదా చేసింది, దాంతో పవర్ లో వచ్చింది. ఆ వాదాలు పబ్లిక్ కి డెలివర్ కావాలి. ఉట్టి డ్రామా ఉండవద్దు. ఆ బీజేపీది ఉన్నది చూడు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్, లంగ దొంగ మాటలు అవన్నీ ఇంప్లిమెంట్ అవుతలేవా ప్రజలు? ఏమైతున్నాయి ఇప్పుడు? ప్రధానమంత్రి గానీ ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గానీ అక్కడ మద్రాసాలో పోయి ముస్లింస్లకు మీరు కూడా మెయిన్ స్ట్రీమ్లో రావాలి, ఒక చేతిలో ఖురాన్ ఉండాలి, ఒక చేతిలో ల్యాప్టాప్ ఉండాలి, మీరు కూడా ఇంజనీర్లు డాక్టర్లు ఐఎస్ ఐపీఎస్ కలెక్టర్లు సైంటిస్టులు కావాలి అని చెప్పిన, అందులో తప్పేముంది? చెప్పినారు, ఏం చేసినారు? ప్రాక్టికల్ గా లేదంట. ఏం చేసినారు? ఒక్క ఎగ్జాంపుల్ చూపియండి. ఏం చేయలేదు. ఒక సీట్ ఇచ్చినారు ముస్లిం కి. ఎక్కడైనా ఏమైనా నూనర్ ఎంపీ ముస్లిం, మినిస్టర్ ముస్లిం, ఎవరైనా ముస్లిం. సో సబ్కా సాత్ ఎక్కడ? ఆ లంగ మాటలు ఎందుకు? ఈ చేతిలో ఖురాన్, ఈ చేతిలో ల్యాప్టాప్. సో ఏది గవర్నమెంట్ ప్రామిస్ చేస్తే అది డెలివర్ కావాలి.